ఏం చేస్తున్నావు నాన్న? గరా ఏం చేస్తున్నావు నువ్వు? కరా కరా ఒండుకిచ్చిపోయినావు ఇప్పుడు నన్ను. రేపు దినము నన్ను అంటారు భయంలో పెట్టలే అందుకే నీ కొడుకు ఇట్లా అయిందిగా అని చెప్పేసి. బాబా ఎంత కొట్టినా వినే మెల్లగా వినే మజాక్ ఆడక్ నువ్వు. హే గైస్ వెల్కమ్ టు మై వ్లాగ్ దట్ ఈస్ కుయా వ్లాగ్. గైస్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది, మీరేమైనా ప్రిడిక్షన్ చేయాలనుకుంటే మాత్రం ఒక రిలయబుల్ యాప్ గురించి చెప్దాం అనుకున్నాను, దాని పేరే వన్ ఎక్స్. దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది లైక్ క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ. సో మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పైన ప్రిడిక్ట్ చేసి మనీ గెలుచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ వచ్చింది కదా, సో ఐపీఎల్ పైన కూడా ప్రిడిక్ట్ చేయవచ్చు లైక్ ఎవరు గెలుస్తారు ఆర్ ఎవరు ఏ ప్లేయర్ ఎక్కువ కొడతారు అని చెప్పేసి ప్రిడిక్ట్ చేసి మీరు మనీ గెలుచుకోవచ్చు. సో నా ప్రోమో కోడ్ ఉంది కదా, ఈ ప్రోమో కోడ్ యూజ్ చేశారంటే ఫస్ట్ డిపాజిట్ పైన మీకు 15,000 రూపీస్ వస్తుంది. అండ్ ఈ ప్రిడిక్షన్ కాబట్టి ఎవరికైతే అవగాహన ఉందో ప్రిడిక్షన్ పైన వాళ్ళే యూజ్ చేయాలని చెప్పేసి చిన్న కోరిక. సో కామెంట్లో పింగ్ చేసి పెట్టాను, ఈ వీడియో తర్వాత ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ గైస్ ప్లీజ్, లైక్ చేశారా? లైక్ చూడండి. మీరు ఇల్లు క్లీనింగ్ చేసుకొని అంటామని మీరు ఇల్లు క్లీన్ చేసుకుందామని చెప్పేసి బెడ్లు తీస్తే నువ్వు ఇక్కడ కవర్లు మొత్తం తింటున్నావు అన్న. నువ్వు నీ పాదమ్మ పాలు తర్వాత రే నాని కానీ ఇవి చూసిందనుకోనా నేను ఇయర్ మైన కొడతారు ఇట్లా పడేస్తున్నావు. నాని కానీ చూసిందనుకో ఎట్లా కొడతారు తెలుసారా నేను? స్టార్ట్ వచ్చింది కొడతాడు లో భయం లేకుండా పోతుంది విషయం లో దిగు 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 కాలుని గిచ్చుతున్నాడు. ఏం చేస్తున్నావు అన్న? గరా ఏం చేస్తున్నావు నువ్వు? కరా కరా ఒండుకిచ్చిపోయినావు ఇప్పుడు నన్ను. నీ పాలమ్మ పాలు సార్ చూడండి, మళ్ళీ వచ్చిండు మళ్ళీ ఇచ్చి పోతారు చూడండి. ఈ మధ్య ఒండు కొడుతున్నావురా నన్ను? జరపాలా? షూలు పడేసిండు ఆరే అండి, షూలు పడేసిండు. షూల పైన కూర్చుంటారు ఊపుతారు. అని ఇష్టపెట్టిష్టం చెప్పి చెప్పి మేము ఇష్టపెట్టిస్తాం అని అని ఇష్టం నాకు చేసుకొని అని చెప్పేసి ఏం పెట్టుకుతున్నావు? బండినా లంగపుంగా కానీ బండినా ఇంకొకటి తీసి పెట్టినా అది ఎక్కడ పడేసింది? ఇది లేచిందా? నాకు తెలిసి ఎక్కడ పెట్టింది బండి. నేను ఇక్కడ పండుకుంటూ ఈసి పడేసిండు ఈ బుచ్చి బుచ్చి బండి. బండినా ఎంత బుచ్చి ఈ బండిని ఇప్పుడు వేసుకుంటారా? ఈ బడవత్తలు ఉన్నాడు నేను చూపెట్టలే నేనే. సో నైట్ మొబైల్ అవుతుంది, మీరు వంట లేదు బాల్ తీసుకుని ఆడుకుంటా ఉన్నాను. ఆ బాల్ నేను తీసుకుంటే ఏడుస్తున్నాడు చూడండి. ఆ బాల్ని ఇట్లా పట్టుకుని సార్ ఫ్రెండ్స్ కింద పడి సార్ అంతే. మళ్ళీ ఆ బాల్ని పట్టుకుంటాడు లేదు సార్ కింద పడి సార్. నేనేం చెప్పాలండి? పాలం పంపాలి, దీనికి కూడా పాలం పంపాలా? క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, అవేష్ చాలా నా ఆడుకుండా పడుకుండా. అని భయానికి ఆ డోర్ తీసి లోపల పేపర్లు తింటున్నారని చెప్పేసి ఆ తాడు కట్టేసినాము. ఆ డోర్ ఓపెన్ చేయనికపోతున్నా. ఓ చూడండి ఇప్పుడు అది ఎట్లా పడేస్తారు చూడండి. దానిపైన ఎక్కుతారు. ఇక మేము ఏమంటాం చెప్పండి? ఈయన కొట్టలేము, ఏమనలేము, తిట్టలేము, మొండికెక్కిపోతారు అని చెప్పేసి. కానీ ఈడు ఇట్లా సతాయిన్సే ఏం చేయాలో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ
మీ కొడుకు ఉన్న మీ కూతురుని ఇలా సతాయిస్తే మీరు ఏం చేస్తారు కింద కామెంట్ చేయండి సో దట్ ఏ యు ఫాల్ నానా మీ కామెంట్స్ బటన్ మీద నజర ఏం చేయాలని చెప్పేసి ఇంతోటి చూసాము చాలా అల్లర్ అయిపోయింది అయితే మరీ కూడా అభిష్ పైన పెట్టానరి అభిష్ ముఫాస్ రేపు తిన్నాము నన్ను అంటారు భయంలో పెట్టాలి అందుకే నీ కొడుకు ఇట్లా అయిందిగా అని చెప్పేసి ఎంత కొట్టినా వినే మెల్ల వినే మజాక్ ఆడక్ నువ్వు ఇప్పుడు నేను మజాక్ ఆడదు నేను మజాక్ ఆడుతున్నాను ఆడ వెళ్ళిపోతున్నాడు అదో ఇట్లా అయితే నీకు 12:30 కూడా అదో ఇంకా పాలిష్ పెడతలే వాడు మంచం కింద కూడా పోయిన వారా అవిష్గా ఏమని చెప్పాలి కదా నేను మంచం కింద కూడా పోయినావా ఈ మంచం కింద ఏం చేస్తుంది చూడు రే అవిష్ మంచం కింద ఏం చేస్తున్నావరా నువ్వేం చేస్తుంది చెప్పు మంచం కింద ముందుకు రాసే థ్యాంక్స్ నాన్న పడుకొని ఇస్తావా పడుకొని అవ్వా మధ్యాహ్నం పడి పడుకున్నాడు మళ్ళీ అసలు నిద్ర కూడా అయ్యాడు అలా జిల్లప్పుడు ఉంటాయి నాన్న వాళ్ళు దా అదే నా 100 వేర్ అది అభిష్ గారు నువ్వు పడేసి నా 100 వేర్ రా అభిష్ కీప్ ఇట్ ఇన్ సైడ్ కీప్ మై 100 వేర్ ఇన్ సైడ్ లోపల పెట్టు లోపల పెట్టు లోపల పెట్టు క్లోజ్ దాట్ క్లోజ్ ది ర్యాక్ గేమ్ పెడతావు అలా మీ మమ్మీని కూడా పెట్టేసి ఇది నా దుప్పటి పెట్టు నా దుప్పటి పెడతావారు అది మెచ్చుకో అలా దుప్ప దుప్పతుందుకు అది క్లోజ్ ది ర్యాక్ నాన్న క్లోజ్ ది ర్యాక్ స్లోలీ వెరీ గుడ్ వెరీ గుడ్ పోయి పడుకున్నాను ఇక ప్లీజ్ అది వన్ అవుతున్నా ప్లీజ్ అసలు నీకు నిద్ర పోతారా పోడా నాకైతే అర్థమవుతలేదు అరే దయ్యం గారి నువ్వు అనుకోలే మమ్మల్ని అనుకోనియలే ఇప్పుడు 5:30 అవుతుంది నైట్ 1:30 వరకు సతాయించినాము 2:00 వరకు సతాయించినాము ఎందుకు వస్తున్నాను నేను నిద్ర చెప్పు